మానవుని ప్రాథమిక అవసరాలు మనందరికీ తెలుసు కదా అయితే ఆ ప్రాథమిక అవసరాలు ఏమేంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం గాలి నీరు తర్వాత ముఖ్యంగా ఇంకా కావాల్సినవి ఏంటి ఆహారం కావాలి అంతేకాకుండా ఇంకా ఏం కావాలి మానవుని యొక్క రక్షణ కోసం అంటే మన వాతావరణంలో కలిగేటువంటి ప్రతికూల వాతావరణం ఉంటుంది లేదా మనం వాతావరణం నుంచి రక్షణ పొందడానికి ఏం కావాలి మనకి ఇల్లు నివాసం అనేది కావాలి కదా ఆ నివాసం అనేది ఇల్లు దేనితో ఎన్ని రకాలుగా ఉంటాయి మనందరికీ తెలుసు చాలా రకాలైనటువంటి ఇళ్ళు ఉంటాయి వాటిలో మనం డాబా ఇల్లు కనుక చూస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా మీరు కట్టేటప్పుడు చూసారా ఇలా చూడండి డాబా ఇల్లు దేనితో నిర్మిస్తారు మనకు ముందు కింద బేస్మెంట్ వేస్తాం ఆ తర్వాత పునాది రాళ్ళు వేస్తారు ఆ తర్వాత పిల్లర్స్ కట్టడం జరుగుతుంది తర్వాత పైన స్లాబ్ వేస్తారు తర్వాత గోడలు కట్టడం జరుగుతుంది ఆ గోడలు అనేవి వేటితో నిర్మిస్తారు ఇటుకలు సిమెంటు కంకర తర్వాత ఇసుక ఇలాంటి పదార్థాలన్నింటినీ వాడతారు కదా అయితే ఈ ఇటుకల యొక్క అమరికను మనం గమనిస్తే ఎలా ఉంటాయి ఇందాక మనం చూసాం చూడండి ఇటుకలు ఎలా ఉన్నాయి ఒకదాని పక్కన ఒకటి పేర్చి చక్కగా వాటి మధ్య ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా సిమెంట్ తోటి అతికించడం అనేది జరిగింది అంటే ఈ ఇటుకలన్నీ ఎలా ఉన్నాయి అంటే గట్టిదనాన్ని ఇస్తుంది గోడకి గట్టిదనాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది ఇక్కడ అలాగే మన జీవుల యొక్క శరీరాన్ని గమనిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఒక చిన్న కృత్యం చేద్దాం ఈ కృత్యంలో మీరు ఏం చేయాలి అంటే అంటే మీరు కిందటి తరగతిలో చేసే ఉంటారు ఇది ఒక అయోడిన్ ఈ అయోడిన్లో ఇక్కడ చూడండి అయోడిన్ ఆ తర్వాత అయోడిన్ తర్వాత ఒక కవర్ స్లిప్పు తర్వాత స్లైడు ఇది ఆనియన్ పీల్ అనమాట ఆనియన్ పీల్ అంటే ఉల్లి ఈ ఉల్లి యొక్క పైన పొర ఉంటుంది చూడండి పై పొర కాకుండా లోపలి భాగంలో ఉండేటువంటి ఈ పొరను తీసుకొని దీనిని మనం ఇలా తుంచినప్పుడు దానిలో సన్నటి పలుచగా ఉండేటువంటి పొర వస్తుంది ఆ పలుచటి పొర ద్వారా దానిని స్లైడ్ మీద ఉంచి ఆ పొరని పలుచటి పొరను తీయాలి ఆ పలుచటి పొరని తీసి స్లైడ్ మీద పెట్టి మనము దాని మీద కొద్దిగా ఒక డ్రాప్ అయోడిన్ కనుక వేసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి సూక్ష్మదర్శిని ఎందుకు ఉపయోగిస్తున్నాం ఇక్కడ సూక్ష్మదర్శిని అంటే మీరు కింద సంవత్సరం చేశారు ఈ కృత్యాన్ని తిరిగి ఒకసారి మనం చేస్తే ఏమవుతుంది అంటే మీరు మీకున్నటువంటి జ్ఞానాన్ని తిరిగి రీకలెక్ట్ చేసుకోవడం అనమాట ఇలా అయోడిన్ డ్రాప్ వేసి దాన్ని సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే మనకు ఎలా ఇందాక ఇటుకలని మనం ఎలా అమరిస్తే ఎలా ఉన్నాయో అదే విధంగా మనకి కనబడటం జరుగుతుంది అనమాట ఇలా కవర్ స్లిప్తో మూసి దానిని మైక్రోస్కోప్ సూక్ష్మ కింద గమనించినప్పుడు మనకి ఇటుకలతో ఉన్న ఎలా అమరి ఉన్నాయో అవేమో నిర్జీవ పదార్థాలు అన్నాము ఇక్కడ మనకి సజీవంగా కనబడతాయి అనమాట అలాగే ఇంకొక చిన్న కృత్యం చేద్దాం ఇది రియో ఆకు అనమాట ఈ రియో ఆకుని గనక తీసుకొని దీన్ని మనము ఇలా తుంచినప్పుడు దానిలో కూడా చిన్న పీలు తీయాలి ఈ ఆకు యొక్క చిన్న పీలను తీసి వాచ్ గ్లాసులో నీరు తీసుకుని ఆ నీటిలో ఆ పీలును ఉంచి తర్వాత దానిని స్లైడ్ మీద పెట్టి ఆ రియోడిస్ కలర్ ఆకు ఎలా ఉంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది ఆ రెడ్ కలర్లో ఉన్నప్పుడు మనకి చాలా స్పష్టంగా కనబడతాయి కణాలు అనేవి ఇదేమో ఆకు తీసుకున్నాం ఇందాకటిది ఉల్లి పొర లోపల ఉండేటువంటి ఆ బల్బులో ఉండేటువంటి పొరని మనం తీసుకున్నాం అనమాట అయితే వీటిలో కణాలు అనేవి మీరు గమనించు ఉంటారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయి సూక్ష్మదర్శినిలో మనం పరిశీలించడం అనేది జరుగుతోంది అన్నమాట ఈ సూక్ష్మదర్శిని పరిశీలిస్తే మనకి చాలా క్లియర్గా కనపడతాయి కణాలు అంతేకాకుండా ఇది ఆకు కాబట్టి దీనిలో మనకి పత్రరంధ్రాలు కూడా కనిపిస్తాయి ఆకులో పై భాగంలో కొన్నిట్లో అలాగే క్రింది భాగంలో ఆకు యొక్క కింది భాగంలో కొన్ని ఆకుల్లో పత్రరంధ్రాలు ఉంటాయి అలా సూక్ష్మదర్శన కింద మనం స్లైడ్ని తయారు చేసి పరిశీలిస్తే మనకి కణాలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి తర్వాత ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం అంటే సూక్ష్మదర్శినిలోనే ఎందుకు చూడాలి అని అంటే సూక్ష్మంగా ఉండేటువంటి కంటికి కనపడినటువంటి విషయాలను మనం తెలుసుకోవాలంటే సూక్ష్మదర్శిన్ని ఉపయోగిస్తాం ఇక్కడ చూడండి ఉల్లిపొరలో కణాలు ఇందాక మనం చూసాము అయితే మనకి చూసిన వారికి క్లియర్గా కనపడతాయి కానీ ఇక్కడ మనకి కనబడటం జరగదు కాబట్టి ఇలా ఉల్లిపొరలోని కణాలు ఉన్నాయి అని చెప్తాను అలాగే రియో ఆకులో కణాలు కూడా మనకి స్పష్టంగా కనబడతాయి ఇవి పత్ర రంధ్రము ఇవి ఉల్లిపొరలోని కణాలు ఇవి రియో ఆకులో ఉన్నటువంటి కణాలు అయితే మరి ఇప్పుడు కణము అని మనం తెలుసుకున్నాం కణాలతో జీవులు నిర్మించబడి ఉంటాయి జీవుల యొక్క నిర్మాణాత్మకమైనటువంటిది క్రియాణాత్ క్రియాత్మకమైనటువంటిది మూల ప్రమాణం ఏమిటి కణము అని చెప్పడం జరిగింది అయితే ఈ కణాలన్నీ ఎలా ఉంటాయి మనం కణాలను గనక గమనిస్తే అంటే అన్ని జీవుల్లోనూ కణాలు ఒకే విధంగా ఉంటాయా మన పూర్వం ఇంతకుముందు అంటే మనకి జీవ పరిణామరీత్యా మనం ఆలోచన తెలుసుకున్నప్పుడు కొన్ని జీవులు ఏకకణ నిర్మితాలని మరికొన్ని జీవులు బహుకణ నిర్మితాలు అని తెలుసుకున్నాం ఏకకణ జీవులు అంటే ఏమిటి ఒకే ఒక కణంతో గనక జీవ నిర్మాణం జరిగి ఉంటే వాటిని ఏకకణ జీవులు అని అన్నాం ఉదాహరణకి చూడండి ఇక్కడ అమీబా పారమేషియం అన్నాం అమీబా ఏకకణ జీవి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం అయితే ఈ అమీబాలో మామూలు జీవక్రియలన్నీ మానవంలో కానీ ఏ జీవిలో అయినా సరే జరగవలసినటువంటి జీవక్రియలన్నీ జరుగుతాయి అంటే ఆహారం తీసుకోవటం కానీ తర్వాత తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమగటం కానీ అలాగే ఆహా జీర్ణము కానటువంటి ఆహార పదార్థాలు విసర్జన చెందటం కానీ తర్వాత చలనము కానీ ప్రత్యుత్పత్తి కానీ ఇవన్నీ కూడా ఈ ఒకే ఒక కణం ద్వారా జరుగుతాయి వీటిని ఏకకణ జీవులు అని చెప్పి అంటున్నాం అయితే మరి బహుకణ జీవుల్లో ఎలా ఉంటాయి బహుకణ జీవుల్లో అంటే చాలా కణాలు ఉంటాయి మిలియన్ల కొలది కణాలు ఉంటాయి అన్నమాట ఉదాహరణకి చూడండి బహుకణ జీవులకు ఉదాహరణ మనకి చాలా తెలుసు మన పరిసరాల్లో ఉండేటువంటివి అనమాట చేపలు కప్పలు అలాగే పక్షులు మొక్కలు జంతువులు మానవులు ఇవన్నీ కూడా బహుకణ జీవుల కిందే చెప్పవచ్చు ఈ బహుకణ జీవులు అంటే అనేక కణాలు ఉంటే అనేక కణాలు అనేక రకమైనటువంటి జీవక్రియలను నిర్వర్తిస్తే వాటిని బహుకణ జీవులు అని అంటున్నాం ఇప్పుడు ఉదాహరణకు చూడండి మీ తరగతి గదిలో ఒక యాభై మంది విద్యార్థులు ఉన్నారనుకోండి ఈ యాభై మంది విద్యార్థులు మీరందరూ కలిసి ఒక ఫంక్షన్ చేసుకున్నాం సపోజ్ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుందాము అనుకున్నారు ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు యాభై మంది విద్యార్థులు అందరూ కలిసి పని చేయాలి కానీ అందరూ నేను ఈ పని చేస్తాను నేను ఈ పని చేస్తాను అని చెప్పి కలిసి చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు ఆ ఫంక్షన్ సక్సెస్ అవ్వదు దానికోసం ఏం చేయాలి మీ ఉపాధ్యాయులు కానీ మీలో ఉండేటువంటి లీడర్లు కానీ కొద్ది కొద్ది మందిని ఒక పది మందిని ఒక ఐదు మందిని కలిసి కొన్ని గ్రూపులుగా తయారు చేయడం అనేది జరుగుతుంది సమూహాలు అని అంటాం అనమాట అయితే ఈ సమూహాలను ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క బాధ్యత అనేది అప్పచెప్పడం జరుగుతుంది ఉదాహరణకు చూడండి కొంతమంది మనం ఫంక్షన్ అరేంజ్ చేశాం కాబట్టి రిసెప్షన్లో ఉంటారు అంటే వచ్చినటువంటి అతిథులను రిసీవ్ చేసుకోవడంలో ఉంచుతాం అలాగే ఆ వచ్చిన అతిథులని సరిగా వారికి సీట్లు అరేంజ్ చేసి అంటే ఫలానా చోట ఇక్కడ కూర్చోండి మీరు ఈ లైన్లో కూర్చోండి ఇలా కూర్చోండి అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది దాన్ని సీటింగ్ అరేంజ్మెంట్ అంటాము అలా కొంతమందిని అరేంజ్ చేస్తారు తర్వాత కూర్చున్నటువంటి విద్యార్థులు కానీ పెద్దవారు కానీ క్రమశిక్షణతో ఉండాలి ఎవరు అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా ఎవరి సీట్లలో వారు కూర్చునే విధంగా చూసి దాన్ని ఏమన్నామంటే క్రమశిక్షణ ఆ దానికోసమని ఒక సమూహ గ్రూపుని ఇచ్చాము ఆ బాధ్యత అలాగే స్టేజ్ డెకరేషన్ అన్నారు అంటే మనం ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాం కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ కోసమని వచ్చినటువంటి ముఖ్య అతిథులను స్టేజ్ మీదకి ఆహ్వానించడం కానీ తర్వాత స్టేజ్ మీద ఉండేటువంటి అలంకరణ అనేది ఏ విధంగా ఉండాలి కుర్చీలు ఎన్ని వేయాలి తర్వాత డెకరేషన్ ఎలా ఉండాలి అనేటువంటివన్నీ కూడా స్టేజ్ డెకరేషన్ అనమాట ఇది కొంతమంది చేస్తారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వర్తిస్తాం ఉపన్యాసం ఎవరిస్తున్నారు పాటలు ఎవరు పాడుతున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు ఇలాంటివన్నీ తయారు చేసి ఒక లిస్ట్ తయారు చేయటం కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించింది కానీ దాని గురించి ప్రాక్టీస్ చేయించడం కానీ ఇవి అలాగే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా అతిథి సత్కారాలు అంటారు అతిథి సత్కారాలు అంటే పానీయాలు కానీ తర్వాత ఆహార పానీయాలు స ఇవ్వడం అన్నమాట ఇవన్నీ సప్లై చేయడం అంటారు ఇదంతా ఫుడ్ సెక్షన్ చూసేదంతా కొంతమంది ఉంటారు ఇలా ఈ రకంగా ఒక తరగతి గదిలో ఉండేటువంటి విద్యార్థులను అందరినీ సమూహాలుగా ఏర్పరిచి వారికి వర్క్ని అలొకేట్ చేసి ఆ పని అంటే ఆ ఫంక్షన్ అనేది దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది మరి అలానికి అలాగే మన శరీరంలో ఉండేటువంటి ఈ కణాలన్నీ ఏం చేస్తున్నాయి మనకి కొన్ని క్రియలను జీవక్రియలను నిర్వర్తిస్తాయి అనమాట ఎవరు చేయవలసిన పని వారు చేస్తేనే అది సక్రమంగా జరుగుతుంది అని అంటారు అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి మొక్కలో కొన్ని భాగాలను తీసుకుందాం లేదా మొక్కలో ఉండేటువంటి కొన్ని జీవక్రియలను చూద్దాం ఉదాహరణకి ప్రత్యుత్పత్తి కిరణజన్య సంయోగక్రియ వాయువుల మార్పిడి నీటి సంగ్రహణ బాష్పోత్సాకము వీటన్నిటినీ గమనిస్తే ప్రత్యుత్పత్తి అనేది వీటి వల్ల జరుగుతుంది మొక్కలో ఏ భాగం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది పుష్పాల ద్వారా జరుగుతుంది మనందరికీ తెలుసు పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు కేసరాలు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు అండాశయము ఉంటాయి కాబట్టి ప్రత్యుత్పత్తి అనేది పుష్పాల ద్వారా జరుగుతుంది అలాగే కిరణజంజ సంయోగ క్రియ ఇది ఆకుల ద్వారా జరుగుతుంది ఎందుకంటే పత్రహరితం ఉంటుంది కాబట్టి ఆకుల ద్వారా జరుగుతుంది అలాగే వాయువుల మార్పిడి వాయువుల మార్పిడి అని అంటే ఏంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించటం తర్వాత ఆక్సిజన్ను విడుదల చేయటం పత్రాలు ఏం చేస్తాయి కార్బన్ ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి దేని ద్వారా గినర్జన్య సమయక్రియలో అది జరుగుతుంది ఆ విధంగా అది పిండి పదార్థాలని తయారు చేసుకుంటుంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వాయువుల మార్పిడికి కూడా ఆకులే ఉపయోగపడతాయి తర్వాత నీటి సంగ్రహణ నీటి సంగ్రహణ దేని ద్వారా జరుగుతుంది వేర్ల ద్వారా జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం భూమిలో నీళ్లు పోస్తే మొక్క ఉన్న ప్రదేశంలో భూమిలో నీళ్లు పోసినప్పుడు ఆ నీరు అనేది మొక్క ఆకు యొక్క చివరి భాగం వరకు మొక్క యొక్క చివరి భాగం వరకు పీల్చుకోవడం జరుగుతుంది వేటి ద్వారా భూమిలో ఉండేటువంటి నీటిని తీసుకోవడం జరుగుతుంది వేర్ల ద్వారా జరుగుతుంది అంటే ఇక్కడ నీటి సంగ్రహణ అనేది కూడా జరుగుతుంది అలాగే బాష్పోత్సేకము బాష్పోత్సేకం అంటే మొక్కలో ఉండేటువంటి నీరు అనేది ఆకుల ద్వారా బా అంటే ఇక్కడ బాష్పం రూపంలో బిందువుల రూపంలో ఇవాపరేట్ అవ్వటం ఆవిరవ్వటం అనేది జరుగుతుంది దీన్నే బాష్పోత్సేకం అంటారు అయితే ఈ జీవక్రియల అన్నిటినీ నిర్వర్తించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి అలాగే అంటే జీవక్రియలు అన్నీ నిర్వర్తించాలంటే ఒకే ఒక కణం చేస్తుందా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏక కణ జీవుల్లో అయితే ఒక కణం నిర్వర్తిస్తుంది అన్నాం కానీ బహుకణ జీవుల్లో కణాల యొక్క సమూహాలు ఈ క్రియలను నిర్వర్తిస్తాయి కణాల సమూహాలు అనంటే అంటే కణాలు ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఆ ఒకే నిర్మాణం కలిగి ఉండి ఒకే రకమైనటువంటి విధులను కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి అటువంటి కణాల యొక్క సమూహాలే ఆ సమూహాలని మనం ఏమంటాము కణజాలాలు టిష్యూస్ అంటారన్నమాట కణజాలాలు అంటే ఏంటి ఒకే నిర్మాణం కలిగి ఉండి ఒకే విధమైనటువంటి విధులను కనుక నిర్వర్తించేటువంటి కణాల యొక్క సమూహాన్ని కణజాలాలు అని అంటారు ఈ కణజాలాలు మరి వృక్షాలలో ఎలా ఉంటాయి జంతువులలో ఎలా ఉంటాయి వృక్ష అంటే వృక్షకణము జంతు కణము ఆ రెండు ఒకే విధంగా ఉంటాయా వృక్ష క్షణము జంతుకణము వేరువేరుగా ఉన్నప్పుడు మరి ఆ రెండిట్లో తేడాలు మనకు కనపడుతూ ఉంటాయా ఈ విషయాన్ని అంటే కణజాలాల్లో కణాల్లో డిఫరెన్సెస్ ఉంటే కణజాలాల్లో కూడా తేడాలు ఉంటాయి మరి ఈ కణజాలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు కణజాలాల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకునేటువంటి శాస్త్రాన్ని హిస్టాలజీ అని అంటారు అన్నమాట అయితే ఇప్పుడు మనం కణాలను చూద్దాం కొన్ని కణాలు తీసుకున్నాం అనుకోండి కణాలన్నీ ఏమవుతున్నాయి సమూహాలుగా ఏర్పడి ఎలా ఏర్పడుతున్నాయి కణజాలాలు కణజాలాల వల్ల ఏమవుతుంది అవయవాలు అవయవాలు వల్ల అవయవ వ్యవస్థలు అనేవి ఏర్పడుతున్నాయి అంటే అసలు కణజాలాలు అనేవి అవసరమా ఈ పద్ధతిని చూస్తే అంటే ఈ జరిగేటువంటి దీని ద్వారా అర్థమవుతోంది కణజాలాలు తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ కొన్ని కణాలు తీసుకున్నాం జంతు కణాలు ఈ కణాలన్నీ దగ్గరికి చేరి ఒకే రకమైనటువంటి కణాలు ఉండటం వల్ల ఇది ఊపిరితిత్తుల కణజాలం అనేది ఏర్పడింది ఈ ఊపిరితిత్తుల కణజాలంతో కూడినటువంటి అవయవాలు ఏవేవి ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు అనేవి ఒక అవయవ వ్యవస్థలో పనిచేస్తాయి దానినే మనము శ్వాస వ్యవస్థ అని చెప్పి అంటున్నాం అంటే ఇక్కడ అవి ఇందాక మొక్కలలో అవయవ వ్యవస్థలను చూసాము మరి జంతువుల్లో కూడా అవయవ వ్యవస్థలను చూసాము కానీ వృక్ష కణానికి జంతు కణానికి మనకి తేడాలు ఉన్నాయి అని చెప్పి మనం లాస్ట్ ఇయర్స్ చదువుకున్నాం అయితే వృక్ష కణంలో ఏమేమి ముఖ్య భేదాలు ఏంటి అంటే వృక్ష కణంలో ఒక పెద్ద రిక్తిగా ఉంటుంది అలాగే కనకవచం కూడా ఉంటుంది చూడండి ఇవి రిక్తికలు కనకవచం అలాగే జంతు కణంలో అయితే చిన్న చిన్న రిక్తికలు ఉంటాయి కణకవచము ఉండదు ఇవి మరి వృక్ష కణము జంతు కణాలకి తేడాలు ఉన్నప్పుడు వృక్ష కణజాలానికి జంతు కణజాలానికి కూడా తేడాలు ఉంటాయి కదా భేదాలు ఉంటాయి వృక్ష కణజాలం ఏం చేస్తుంది అంటే యాంత్రిక శక్తిని కలుగు చేస్తుంది ఎందుకు వృక్షాలకి యాంత్రిక శక్తి అవసరం వృక్షాలలో చలనము ఉండదు వృక్షాలలో చలనము ఉండదు కాబట్టి అవి స్థిరత్వంగా ఉండాలి స్థిరంగా ఒక ప్రదేశంలో ఉండాలి దాన్ని అలా చేసేటువంటి దాన్ని నిలబడేటువంటి శక్తిని కలగజేసేదే యాంత్రిక శక్తి అటువంటి ఆధార కణజాలము వృక్ష కణజాలము జంతు కణజాలము మామూలుగా ఉండేటువంటి సాధారణంగా సు సున్నితంగా ఉండేటువంటి సజీవ కణజాలము అంతేకాకుండా వృక్ష కణజాలం ఏం చేస్తుంది పెరుగుదల తోడ్పడుతుంది ఈ పెరుగుదల అదేది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కడెక్కడ జరుగుతుంది వృక్షంలో మీరు విత్తనాలను నాటినప్పుడు ఏమవుతుంది దానిలో ఉండేటువంటి మనకి ఇలా మొలకలు వస్తాయి ఆ మొలకలు అనేవి పైకి రావడం అనేది జరుగుతుంది కదా అంటే మనకి భూమిలో చదివేటువంటి పెరుగుదల మనకి కనపడదు వేరు వేరు కిందికి వెళ్ళటం ఈ కనపడదు అనమాట కానీ మొక్క యొక్క పెరుగుదల భూమి పైభాగంలోనే మనం గమనిస్తాం కాబట్టి అంటే పెరుగుదల అనేది వృక్షంలో లేదా మొక్కలో కొన్ని ప్రత్యేకమైనటువంటి భాగాల్లో మాత్రమే జరుగుతుంది అలాగే జంతువుల్లో అయితే శరీరం అంతటా జరుగుతుంది పెరుగుదల అనేది కాబట్టి వృక్ష కణజాలంలో ఎక్కడెక్కడ పెరుగుదల జరుగుతుంది అంటే కాండం యొక్క అగ్రభాగంలోనూ వేరు యొక్క అగ్రభాగంలోనూ జరుగుతుంది జంతు కణజాలం శరీరం అంతటా కూడా పెరుగుదల అనేది జరుగుతుంది అంటే ఇక్కడ పెరుగుదల జరగటం అంటే ఏమిటి కణాలు విభజన చెంది పెరుగుదల జరుగుతుంది ఈ కణాలు విభజన చెందుతాయి విభజన చెందటం అంటే ఏమిటి అంటే మనం మైటోసిస్ మియాసిస్ ఇవి కూడా చదువుకున్నాం మియాసిస్ అనేది ప్రత్యుత్పత్తి కణాల్లో దొరుకుతుంది మైటోసిస్ కణ విభజన అనేది మామూలు కణాల్లో జరుగుతుంది శారీరక కణాల్లో దొరుకుతుంది అని చదువుకున్నాం కదా ఇలాంటి కణ విభజన మైటోసిస్ జరగటం వల్ల ఒక కణము రెండు కణాలు రెండు కణాలు నాలుగు కణాలుగా ఏర్పడతాయి ఇటువంటి విభజన జరగటం జరిగేటువంటి ఈ కణాలని విభాజ్య కణజాలము ఈ కణాలన్నీ కనుక ఒక సమూహంగా ఏర్పడితే దానిని విభాజ్య కణజాలము విభజన చెందగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కణజాలము అనమాట దీన్ని విభాజ్య కణజాలము లేదా ఇంగ్లీష్లో అయితే మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు మెరిస్టమాటిక్ టిష్యూ మెరిజ్ అనేది ఒక గ్రీకు పదము ఈ గ్రీకు పదము నుండి మెరిస్టమాటిక్ టిష్యూ అనేటువంటి పదం ఉత్పన్నమై విభాజ్య కణజాలము ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ చూడండి భూమిలో మనం విత్తనాలని నాటాము ఈ నాటినటువంటి విత్తనాలు మనకు కింద వేరు భాగాన్ని ఇస్తాయి అలాగే పైన మనకి ఈ మొలకలు కనపడతాయి అనమాట అంటే ఇక్కడ మనకు తెలియకుండానే అవి పెరుగుతున్నాయి మొలకలు భూమి మీదకి వస్తున్నాయి పెరిగినాయి అంటే ఏంటి ఇక్కడ విభజన అనేది జరిగింది విభజ విభాజ్య కణజాలము అనేది అక్కడ ఉంది విభజన జరిగింది అనేటువంటి విషయం మనకు తెలుస్తోంది అనమాట మరి వృక్ష కణజాలం గురించి తెలుసుకున్నాం కదా అను అనుకున్నాం కదా వృక్ష కణజాలంలో విభాజ్య కణజాలం అనేది ఒక భాగం మాత్రమే వృక్ష కణజాలంలో విభాజ్య కణజాలము తర్వాత శాశ్వత కణజాలము అని రెండు రకాలు ఉంటాయి చూడండి ఒకటి విభాజ్య కణజాలము శాశ్వత కణజాలము తర్వాత మరి విభాజ్య కణజాలం అంటే విభజన శక్తి కలిగి ఉంటుంది అని చెప్పాము శాశ్వత కణజాలం అంటే అంటే విభజన శక్తి లేకుండా ఉండేటువంటి కణజాలం అంతా శాశ్వత కణజాలం కిందకే వస్తుంది ఈ విభాజ్య కణజాలము అది ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి మూడు రకాలుగా ఉంటుంది అంటే అది ఉత్పత్తి అవ్వడం కానీ అది చేసేటువంటి ఫంక్షన్ కానీ దాన్ని బట్టి మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి అగ్ర విభాజ్య కణజాలము పేరులోనే ఉంది అగ్రభాగాల్లో ఉంటుంది అది అలాగే మధ్యంతర విభాజ్య గణజాలము అంటారు అంటే కాండం మధ్య భాగాల్లో ఉంటుంది మధ్యంతర విభాజ్య గణజాలము ఆ తర్వాతది పార్శ్వ పార్శ్వవిభాజ్య గణజాలము అంటే మొక్క యొక్క పార్శ్వ భాగాలలో పక్క భాగాలలో ఉంటుంది అన్నమాట మరి శాశ్వత గణజాలము శాశ్వత కణజాలములో కూడా తిరిగి రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి సరళ గణజాలము రెండవది సంక్లిష్ట కణజాలము ఈ సరళ కణజాల సరళ కణజాలం అంటే సరళంగా ఉంటుంది చాలా ఇదిగా అనమాట చూడగానే మనకి ఎంతో సరళంగా అనిపిస్తుంది అటువంటి సరళ కణజాలంలో మృదు కణజాలము పారెన్కాయమా అంటాము స్థూల కోణ కణజాలము అంటే కోలన్కాయమా అంటారు దృఢ కణజాలము అంటే స్క్లీరెన్కాయమా అంటారు అలాగే సంక్లిష్ట కణజాలము సంక్లిష్ట కణజాలంలో దారు కణజాలము పోషక కణజాలము అని రెండు రకాలు ఉంటాయి దారు కణజాలము మనం జైలం అని పోషక గణజాలాన్ని ఫ్లోయం అని అని అంటాం అయితే మరి విభాజ్య గణజాలము గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం విభాజ్య కణజాలంలో ఏముంటుందని చెప్పాను విభజన చెందేటువంటి శక్తి కలిగినటువంటి కణజాలము అంతేకాకుండా ఇది ఎక్కడెక్కడ ఉంటుంది కొన్ని నిర్దేశితమైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఉంటుంది మొక్కలో కొన్ని భాగాలలో మాత్రమే మనం ఈ విభాజ్య గణజాలాన్ని గమనించగలుగుతాం ఇంకా చూడండి మొక్క యొక్క ప్రాథమిక ప్రాథమిక మరియు ద్వితీయ పెరుగుదలలో ప్రా పాత్ర వహిస్తుంది ప్రాథమిక పెరుగుదల అంటే ఏమిటి ద్వితీయ పెరుగుదల అంటే ఏమిటి ప్రైమరీ గ్రోత్ సెకండరీ గ్రోత్ అంటాం ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటంటే మొక్క నాటగానే ఆ మొక్క అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇలా దాన్ని ప్రాథమిక పెరుగుదల అంటారు అలా కాకుండా ఒక వృక్షం అయింది ఆ వృక్షం అనేది మొక్క పూర్తిగా వృక్షంగా మారిపోవాలి కొన్ని సంవత్సరాల క్రిందటి వృక్షాలు అని చెప్తారు మనకి సాధారణంగా రోడ్డు పక్క భాగాల్లోనూ గుళ్ళల్లోనూ మనకి పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి అవి వాటిలో చూడండి కాండము చాలా లావుగా ఉంటుంది అటువంటి చెట్లలో ద్వితీయ పెరుగుదల జరిగింది ద్వితీయ అభివృద్ధి జరిగింది సెకండరీ గ్రోత్ జరిగింది అనొచ్చు అనమాట ఈ ప్రాథమిక అభివృద్ధికి తర్వాత ద్వితీయ అభివృద్ధికి కూడా ఈ విభజన కణజాలమే విభాజ్య కణజాలమే ముఖ్య కారణము మరి విభాజ్య కణజాలము అనేది ఎక్కడ ఉంటుంది అంటే కాండము యొక్క అగ్రభాగంలోనూ వేరు అగ్రభాగంలోనూ ముఖ్యంగా ఉంటుంది కాండ అగ్రభాగము వేరు భాగం ఇందాక మనం చూసాం చూడండి విత్తనం మొలకెత్తేటప్పుడు భూమిలో నాటగానే కింది భాగంలోంచి వేరు అనేది ఉత్పత్తి అవుతుంది ప్రథమ మూలము అంటారు ప్రథమ శాఖ అనేది విత్తనం యొక్క పై భాగాన మనకి పైకి వస్తుంది ఆ తర్వాత దానికి ఉండేటువంటి ఆ పప్పు గింజలు కూడా మనకి కింద కనపడుతూ ఉంటాయి ఆ గింజలు ఆహారాన్ని తీసుకోగానే అవి ఇదవుతుంది అవుతుంది దాని తాను అంటే ఆకులు ఉత్పత్తి అవ్వగానే ఆ గింజలు దానంతటి అవి నశిస్తాయి అనమాట అక్కడ ఆ ఆకులు ఆహారాన్ని తయారు చేసుకోగలిగేటువంటి శక్తి అనేది ఉంటుంది ఆ పై భాగంలో మనకి కణజాలం ఉంటుంది అనమాట అలా అలాగే వేరు తీసుకున్నారనుకోండి వేరు చివరి భాగంలో కొన భాగంలో ఉంటుంది కానీ ఆ కొన భాగంలో రూట్ క్యాప్ అని అంటారు ఆ రూట్ క్యాప్ ఉంటుంది రూట్ క్యాప్ యొక్క కింది భాగంలో మనకు కనబడుతుంది విభాజ గణజాలం అయితే ఇప్పుడు ఒక చిన్న కృత్యం చూద్దాం విభాజ గణజాలాన్ని మనం పరిశీలించాలన్నమాట ఇందాక మనం చెప్పుకున్నాం కాండం అగ్రభాగం వేరు అగ్రభాగం అన్నాం కదా ఈ వేరు అగ్రభాగంలో గణజాలము అసలు ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది మనం చూడాలి ఒక ఉల్లిపాయని తీసుకుని ఈ ఉల్లిపాయని ఏం చేయాలి అంటే నీరు ప్లా మామూలు గ్లాసులు గాజు గ్లాసులు తీసుకోవాలి ఈ గ్లాసుల్లో నీరు పోసి ఆ ఉల్లిపాయ ఎలా ఉండాలి అని అంటే ఈ గ్లాసు యొక్క పరిమాణం కన్నా కొంచెం పెద్దగా ఉండాలి దాని బేస్ అప్పుడు అది గ్లాసు మీద నిలవగలుగుతుంది అటువంటి గ్లాసులు ఈ ఉల్లిపాయని గనక ఉంచి ఆ కింది భాగం చూడండి ఉల్లిపాయ యొక్క కింది భాగము నీటిలో మునిగేటట్టుగా ఉంచాలి అలా ఉంచి మనం దాన్ని ఒక పది రోజులు గమనిస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ మొదటి మూడు రోజులకి దాని యొక్క చివరి భాగంలో కొద్దిగా వేర్లు రావడం జరుగుతోంది ఆరు రోజులకి చూడండి వేర్లు ఎలా అభివృద్ధి చెందినాయో అలాగే తొమ్మిది రోజులు అయ్యేటప్పటికి వేర్లు బాగా అభివృద్ధి చెందినాయి ఇటువంటి వేర్లని మనం ఏం చేయాలంటే వాటిని కట్ చేసి ఇందాక చేసిన విధంగానే ఒక స్లైడ్ తయారు చేసి అసలు ఈ వేర్లో విభాజ గణజాలము ఉందా లేదా ఎలా ఉన్నది వేర్ల యొక్క గ్రోత్ పెరుగుదల అనేది ఎలా జరిగింది ఈ విభాజ్య కణజాలం వల్ల జరిగింది అన్నాము మనము బొమ్మలలో చూసినటువంటి విభాజ్య కణజాలము తర్వాత ఈ వేర్లో ఉండేటువంటి విభాజ్య కణజాలము ఒకే రకంగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి అయితే ఈ విభాజ్య కణజాలాన్ని కట్ చేసి ఒక వాచ్ గ్లాసులో నీరు తీసుకుని విభాజ్య కణజాలము యొక్క కట్ చేసినటువంటి సారీ ఈ వేర్లు కట్ చేసినటువంటి వేర్లను వాచ్ గ్లాస్లో ఉంచి కొద్దిగా అంటే మనకి స్పష్టంగా కనబడటం కోసం సాఫ్రని వేసి ఆ తర్వాత వాటిని ఆ బ్రష్ సహాయంతో ఒక స్లైడ్ మీద ఉంచి ఆ తర్వాత వాటి మీద గ్లిజరిన్ వేసి మై కవర్ స్లిప్ తోటి దాన్ని నీడిల్ సహాయంతో అది గ్లిజరిన్ అనమాట ఆ గ్లిజరీన్ వేసి కవర్ స్లిప్ సహాయంతో ఎయిర్ బబుల్స్ లేకుండా అంటే గాలి బుడగలు లేకుండా నీడిల్ సహాయంతో చక్కగా కవర్ స్లిప్న దాని మీద ఉంచి మనము దానిని సూక్ష్మదర్శన కింద పరిశీలిస్తే మనకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అయితే ఇలా దానిని స్లైడ్ మీద పెట్టి మనం మైక్రోస్కోప్ సూక్ష్మ దర్శనం కింద తీసిన చూసినప్పుడు మనం ఇందాక చూసినటువంటి విభాజ్య గణజాలాలు అంటే దాన్ని అలా పెట్టి మామూలుగా ఉంచేస్తే తెలియదు అంటే వేరుని మనం కట్ చేసాం గానీ దానిలో ఉండేటువంటి కణాలు పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలంటే ఏం చేయాలి నీడిలతో మీద కొద్దిగా కొట్టాలన్నమాట ఇలా చేస్తే ఆ కణాలన్నీ కూడా పూర్తిగా చితికిపోకుండా ఆ కణాలని మీద స్ప్రెడ్ అయ్యే విధంగా చూసి తర్వాత మైక్రోస్కోప్లో గమనిస్తే మనకి మధ్య భాగంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాలు కనపడతాయి వాటిని విభాజ్య కణజాలము అని అంటారు అంటే ఉల్లివేర్లలో మనం విభాజ్య కణజాలాన్ని పరిశీలించాము ఆ విభాజ్య కణజాలము ఈ రకంగా ఉంటుంది ఈ కణాలన్నీ చూడండి ఎలా ఉన్నాయి హెగ్జాగోనల్ స్టేప్ అంటే షడ్భుజాకారంలో ఉన్నాయి మధ్యలో ప్రస్ఫుటమైనటువంటి కేంద్రకము అనేది కనబడుతోంది కణద్రవ్యం కూడా ఉంది ఇవి మీరు పాఠశాలలో మీ తరగతి గదుల్లో లేదా మీ ల్యాబ్లో చేసి మీరు ఇటువంటి కణాలు మనకి కనబడ్డాయా లేదా అనేటువంటి విషయాన్ని మీరు చూడవచ్చు అనమాట మరి ఇప్పుడు విభాజ్య గణజాలము మూడు రకాలు అని ఇందాక చెప్పుకున్నాం కదా అయితే అగ్ర విభాజ గణజాలము అన్నాము దాన్ని ఎపికల్ మెరిస్టం అన్నారు రెండవది ఇంటర్ క్యాలరీ మెరిష్టం అంటే మధ్యంతర విభాజ కణజాలము మూడవది పార్శ్వ విభాజ గణజాలం అంటే లేటరల్ మెరిష్టం అని చెప్పి అన్నాం ఇవి ఏ భాగాల్లో ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూసాం అగ్రవిభాజ కణజాలము ఎక్కువగా మనం కాండ అగ్రభాగం వేరు అగ్రభాగంలోనూ ఉంటుంది అని చెప్పుకున్నాం మరి అగ్ర విభాజ కణజాలం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి దీని యొక్క ఉపయోగం ఏంటి మొక్క యొక్క పెరుగుదలకు లేదా ప్రాథమిక అభివృద్ధికి తోడ్పడుతుంది ఇది మొక్క ప్రాథమిక అభివృద్ధికి మాత్రమే తోడ్పడుతుంది ఇక్కడ మనం ఇందాక వేరు యొక్క కొనలో చూసినటువంటి విభాజ్య గణజాలము ఈ రకంగా ఉంటుంది ఇదేమో కాండములో ఉండేటువంటి అగ్రవిభాజ్య గణజాలము ఇది వేరులో ఉండేటువంటి అగ్రవిభాజ్య కణజాలము దీన్నే మనము రూట్ క్యాప్ అంటాం అనమాట ఇది రూట్ క్యాప్ ఈ రూట్ క్యాబ్ పై భాగాన విభాజ్యకణజాలం అనేది కనపడుతుంది దీనికైతే డైరెక్ట్గా విభాజ్య కణజాలమే ఉంటుంది కాండం యొక్క అగ్రభాగంలో మరి రెండవది ఏంటి మధ్యంతర విభాజ్య కణజాలం మనము మొక్కకి కణుపులు ఉంటాయి మీకు ఆ భాగం తెలుసు ఈ కణుపుల యొక్క మధ్య భాగంలో ఉంటుంది అలాగే కణుపు యొక్క క్రింది భాగంలో కూడా ఈ మధ్యంతర విభాజ్య కణజాలము అనేది ఉంటుంది మరి మధ్యంతర విభాజ గణజాలము ఏం చేస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి కడుపుల మధ్య దూరం పెరగటం అంటే ఈ ఒక కణుపుకి ఒక కణుపుకి మధ్యలో ఉండేటువంటి దూరం ఉంటుంది చూడండి సాధారణంగా ఏకదళ బీజాలు ఉంటాయి ఈ గడ్డి జాతి మొక్కల్లో కానీ అంటే పశువులు తినేస్తూ ఉంటాయి గడ్డిని తిన్నా కూడా మరి కొద్ది రోజుల్లో మళ్ళీ పెరగడం అనేది జరుగుతుంది అది దేనివల్ల సాధ్యము అంటే ఈ మధ్యంతర విభాజ గణజాలం వల్లే అనమాట కణుపులో మధ్య దూరం పెరగడంలో తర్వాత శాఖలు ఉత్పత్తి అవుతాయి పక్క నుంచి మనకి శాఖలు అనేవి ఏర్పడతాయి బ్రాంచెస్ ఏర్పడతాయి చూడండి మొక్కలకి అది కూడా ఈ మధ్యంతర విభాజ గణజాలం వల్లే జరుగుతుంది మరి ఇప్పుడు మధ్యంతర విభాజ గణజాలం ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే ఈ భాగాలు కణుపులు అనమాట చూడండి ఇక్కడ ఈ కణుపు యొక్క క్రింది భాగంలోను మరియు ఈ కణపు యొక్క పైభాగం క్రింది భాగంలోను ఇక్కడ మధ్యంతర విభాజ గణజాలం ఉంటుంది ఈ మధ్యంతర విభాజ్య గణజాలం వల్ల ఇలా పక్క శాఖలు కూడా ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ దీనిలో అయితే మీకు ఇంకా బాగా క్లియర్ గా కనబడుతుంది ఈ కణుపుల మధ్య భాగము వీటిని ఇంటర్ నోడ్స్ అంటారు ఇది నోడ్ అనమాట కణుపు ఇది ఒక కణుపు ఇది ఒక కణుపు ఈ మధ్య భాగాన్ని ఇంటర్ నోడ్ అంటారు కణుపుల మధ్యమము ఈ కణుపు మధ్యమాలలో ఈ మనకి మధ్యంతర విభాజ్య గణజాలం ఉంటుంది తర్వాత ఇక్కడ ఇది దేనికి ఉపయోగపడుతుంది జోన్ ఆఫ్ ఇలాంగేషన్ అంటే ఇలా పొడుగు పెరగడానికి నిడివి కణుపుల మధ్య ఉండేటువంటి నిడివి పెరగడానికి ఉపయోగపడుతుంది తర్వాతది ఇంటర్ గ్యాలరీ మెరిస్టం అనేది ఇక్కడ ఉంటుంది మధ్యంతర విభాజ్యకణజాలము అనమాట ఈ నిడివి పెరగడానికి ఈ పక్క భాగం నుంచి చూడండి శాఖల ఉత్పత్తి అనేది జరుగుతుంది ఇక్కడే కణజాలం ఉంది ఈ పక్క నుంచి శాఖలు కూడా ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది ఇక్కడ మరి ఇప్పుడు కొన్ని మొక్కల్లో ఏం చేస్తామంటే మనం ఇలా పైన పై భాగాన్ని అంటే ఇలా తుంచి వేయడం జరుగుతుంది లేదా చెట్టును కొట్టివేయడం నరికి వేయడం జరుగుతుంది నరికి వేసినా కూడా ఆ చెట్టుకు నీళ్లు పోస్తుంటే ఏమవుతుంది కొద్ది రోజులకి దాని పక్క భాగం నుంచి మనకి శాఖలు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇలా కొమ్మని విరిచేశారు ఈ మొ మొత్తం ఇక్కడ నరికేశారు ఈ కొమ్మ ఉంది దీన్ని విరిచేశారు దీని యొక్క పక్క భాగం నుంచే మళ్ళీ తిరిగి మనకి ఆకులు రావడం శాఖలు రావడం అనేది జరుగుతుంది అంటే ఇది దేనివల్ల జరుగుతోంది ఇక్కడ ఇది కణుపు భాగం అయితే ఈ కణుపు భాగంలో మధ్యంతర విభాజ గణజాలం ఉండటం వల్ల అంటే పైన ఉండేటువంటి అగ్ర అగ్రవిభాజ్య గణజాలాన్ని మనం కట్ చేసేసామన్నమాట ఈ అగ్రవిభాజ్య కణజాలాన్ని కట్ చేయడం వల్ల మనకి మధ్యంతర విభాజ్య కణజాలం వచ్చింది ఈ మధ్యంతర విభాజ కణజాలం ద్వారా పక్క నుంచి శాఖలు అనేవి ఉత్పత్తి అవ్వడం జరిగింది అంటే ఒక విభాజ కణజాలాన్ని మనము డామినేట్ చేసాము అంటే దాన్ని ఏం చేసాము దాన్ని నశింప చేస్తే మధ్యంతర విభాజ గణజాలము యాక్టివ్గా పనిచేస్తుంది అని అర్థమవుతుంది ఇక్కడ దీన్నే అగ్రాధిక్యత ఎపి ఎపికల్ డామినెన్స్ అనే కూడా అంటారు ఇక్కడ చూడండి ఇది ఇలా పైకి పెరిగిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు తులసి మొక్కలు తీసుకున్నా కూడా పైకి ఇలా బాగా పెరిగిపోతూ ఉంటుంది దాని యొక్క తులసి దళము కోస్తాం భాగాన్ని కోసేస్తాం పై భాగాన్ని కోసినప్పుడు ఏమవుతుంది పక్క నుంచి ఇలా శాఖలు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది ల్యాటరల్ షూట్స్ అంటారు చూడండి ఇలా శాఖలు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది అనమాట దీన్నే మనం అగ్రాధిక్యత ఎపికల్ డామినెన్స్ అని కూడా అంటారు అంటే అగ్ర విభాజ్య కణజాలాన్ని దాని యొక్క చురుకుదనాన్ని మనం తగ్గిస్తే మధ్యంతర విభాజ్య గణజాలము చురుకుగా పనిచేయడం జరుగుతోంది అని నెక్స్ట్ ది పార్శ్వ విభాజ్య గణజాలము ఇది లేటరల్ మెరిస్టమ్ మొక్క యొక్క పక్క కాండం పక్క భాగాల్లో పార్శ్వ భాగాలలో ఉంటుంది దాన్ని పార్శ్వవిభాజ్య గణజాలము అంటారు పార్శ్వ విభాజ్య గణజాలం యొక్క ఉద్దేశం ఏంటి ఇది ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం ప్రక్క భాగాల్లో లేదా పార్శ్వ భాగాల్లో ఉంటుంది అన్నాం ఇక్కడ ఈ రెండు చెట్లకి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి ఈ చెట్టు యొక్క కాండము సన్నగా ఉంది దీనికి కొమ్మలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పెరుగుదల అనేది జరిగింది ఇదే ప్రాథమిక అభివృద్ధి అంటారు దీని దగ్గరికి వచ్చేటప్పటికి సెకండరీ గ్రోత్ అనేది జరిగింది అంటే దీని కాండము యొక్క వ్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంది పెద్దగా ఉంది అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట ఇది పార్శ్వ విభాజ గణజాలం వల్లే జరిగింది మరి ఇంకే కాకుండా ఈ కాండము యొక్క పై భాగంలో మనకి ఎలా కనబడుతుందంటే బెరడు అనేది కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఈ పై భాగంలో కొన్ని చెట్లకి చూడండి మీకు పైన గట్టిగా పెంకులాగా ఉంటుంది బెరడు అంటారు ఈ బెరడు ఏర్పడటం అనేది కూడా దేని వల్ల జరుగుతుంది అంటే పార్శ్వ కణజాలం వల్లే జరుగుతుంది అంతేకాకుండా మధ్య భాగంలో మనకి వార్షిక వలయాలు కూడా కనపడతాయి కొన్ని మొక్కలు అంటే ఈ కాండం యొక్క క్రాస్ ఇలా సెక్షన్ అనేది ట్రాన్స్ఫర్ సెక్షన్ తీసుకుంటే అడ్డుకోతను కనుక గమనిస్తే మనకి మధ్య భాగంలో వార్షిక వలయాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ ఈ కణజాలము రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటేమో కార్కి కేంబియం అంటారు ఇంకొకటి వాస్కులర్ కేంబియం అని కూడా అంటారు అంటే పార్శ్వవిభాజ్య గండజాలాన్ని మనం కేంబియం అనుకుంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కేంబియము రెండవది వాస్కులర్ కేంబియం అనమాట నళికాపుంజంలో ఉండేటువంటిదేమో వాస్కులర్ కేంబియం అంటాము ఈ బెరడు లేదా పై భాగంలో ఉంటుంది దాన్నేమో కార్క్ కేంబియం అని చెప్పి అంటారు ఇక్కడ చూడండి ఇది ప్రాథమిక పెరుగుదల ప్రాథమిక పెరుగుదలలో ఏముండదు నాళికా పుంజాలు ఉంటాయి ఈ మధ్య భాగంలో విభాజ్య గణజాలం ఉంటుంది ఇది మామూలుగా కాండం యొక్క వ్యాసం పెరగడానికి ఉపయోగపడుతుంది కాండం అడ్డుకోత ఇది ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోత ఇక్కడ చూస్తే మనకి ద్వితీయ అభివృద్ధిలో ఏం కనబడుతుంది అంటే ఈ మధ్య భాగంలో దవ్వ ఉంటుంది ఈ చుట్టూ ఉండేటువంటివి ఇవి నాళికా పుంజాలే ఈ నాళికా పుంజాల్లో కూడా మరియు ప్రాథమిక దారువు తర్వాత ద్వితీయ దారువు అని రెండు రకాలుగా కూడా ఏర్పడుతుంది అనమాట ఇదంతానేమో ద్వితీయ దారువు ఈ లోపలి భాగంలోది ప్రైమరీ జైలం అంటారు ప్రైమరీ జైలం అంటే ప్రాథమిక దారువు అనమాట ప్రాథమిక దారువు ద్వితీయ దారువు తర్వాత అలాగే పోషక కణజాలం కూడా ప్రాథమిక పోషక కణజాలము మరియు ద్వితీయ పోషక కణజాలం ఇక చూడండి ఇది ప్రైమరీ ఫ్లోయము అలాగే సెకండరీ ఫ్లోయము ఈ పింక్ కలర్లో ఉన్నది ఫ్లోయము ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది దారువు అన్నారు వీటికి మధ్య భాగంలో మనకి ఇదేమో కార్క్ ఇక్కడ ఇక్కడ ఒక విభాజకణజాలం ఉండటం వల్ల ఈ కార్క్ కేంబియం అనేది ఏర్పడింది ఈ పై భాగాన్ని ఈ మూడు పొరలను కలిపి దీన్ని బార్క్ అంటారు అనమాట బార్క్ అంటే ఇందాక మనం చదువుకున్నాం బెరడు ఈ బెరడు అనమాట అలాగే ఈ లోపలి భాగంలో గనక గమనిస్తే ఈ పుంజాలకి దారువుకి పోషక కణజాలానికి మధ్య భాగంలో కూడా మనకు ఒక ఆ ఇది కార్కికేంబియం అనేది కనబడుతుంది చూడండి ఈ కార్కికేంబియము ఈ పైన విభజన జరగడానికి ఇక్కడ వ్యాస్కులర్ కేంబియం అనేది ఉంటుంది ఇదిగో ఈ దారువు పోషక కణజాలానికి మధ్య భాగంలో ఉండేది వ్యాస్కులర్ నాళికా నళికాపుంజం మధ్య భాగంలో ఉండేది తర్వాత బయటి భాగంలో బెరడు యొక్క కింది భాగంలో ఉండేది కార్క్ కేంబియం అనమాట ఇది విభజన చెందటం వల్ల మనకి కార్క్ బెరడు అనేది ఏర్పడుతుంది ఇది విభజన చెందటం వల్ల నాళికా పుంజంలో వలయాలు అనేవి ఏర్పడతాయి యాన్యువల్ లింక్స్ అంటే వార్షిక వలయాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది అంటే ద్వితీయాభివృద్ధి అనేది పార్శ్వవిభాజ్య గణజాల వల్లే జరుగుతుంది మొక్క యొక్క కాండం మరియు వేరు యొక్క వ్యాసం పెరగడానికి అంటే కాండంలోనే కాదు వేరులో కూడా ఈ విధంగానే జరుగుతుంది ఈ ఇక్కడ చూడండి మనకి క్లియర్గా వార్షిక వలయాలు ఏర్పడటం అనేది జరుగుతోంది మరి వేరులో కూడా ద్వితీయాభివృద్ధి జరుగుతుంది అన్నాము ఇక్కడ మనకి దారువు శుభ్రం చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది అనమాట వీటి ద్వారా ఈ నీటి సరఫరా అనేది బాగా జరుగుతుంది మరి విభాజ్య కణజాలంలో ఉండేటువంటి కణాలు ఎలా ఉంటాయి అనేది గమనిస్తే చిన్న చిన్న కణాలు ఉంటాయి ఎందుకంటే విభజన జరగాలి కాబట్టి చిన్న కణాలు ఉంటాయి త్వరగా విభజన జరుగుతుంది పలుసటి కనకవచం ఉంటుంది కనకవచం గట్టిగా ఉన్నదనుకోండి విభజన జరగటం కష్టమవుతుంది కాబట్టి పలుసటి కనకవచం ఉంటుంది కేంద్రకం పెద్దగా ఉంటుంది కేంద్రకం పెద్దగా ఉంటే రెండు కణాల్లోకి కేంద్రకం అనేది సపరేట్ అవడం ఈజీగా దొరుకుతుంది కణద్రవ్యం చిక్కగా ఉండాలి కణద్రవ్యం పలుసగా ఉంటే ఏమవుతుందంటే ఆ కణంలోకి ఈ కణంలోకి అటు ఇటు పరుగు పెడుతూ ఉంటుంది కాబట్టి కణద్రవ్యం చిక్కగా ఉండాలి అలాగే రిక్తికలు ఉండవు రిక్తికలు ఉంటే ఏమవుతుందంటే గట్టితనం వస్తుంది కాబట్టి రిక్తికలు ఉండవు కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు కూడా ఉండవు అనమాట ఇవన్నీ విభాజ్య గణజాలం యొక్క ఉండేటువంటి కణాల యొక్క లక్షణాలు కాబట్టి మనకి విభాజ్య కణజాలము మొక్కకు చాలా అవసరము మొక్క పెరుగుదలకు విభాజ్య కణజాలం అనేది అవసరం అయితే ఈరోజు మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాన్ని మరొక్కసారి పునశ్చరణ చేసుకుందాం కణజాలంటే ఏం చెప్పుకున్నాం ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైనటువంటి విధులను నిర్వర్తించేటువంటి కణాల సమూహాలు అని నేర్చుకున్నాం అలాగే వృక్ష కణజాలము జంతు కణజాలాలకి మధ్య భేదాలను కూడా తెలుసుకున్నాం కణజాలం పెరుగుదల అనేది కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది ఎక్కువగా కాండము యొక్క మరియు అగ్రము వేరు యొక్క భాగాల్లో ఉంటుంది కణజాలంలో పెరుగుదల శరీర భాగాలన్నింటిలో ఒకే విధంగా ఉంటుంది అని చదువుకున్నాం వృక్షగణజాలము రెండు రకాలుగా ఉంటుంది ముఖ్యంగా విభాజ్య కణజాలము శాశ్వత కణజాలము అగ్ర విభాజ గణజాలము మధ్యంతర విభాజ్య పార్శ్వ పార్శ్వవిభాజ్య గణజాలము అన్నాం అలాగే శాశ్వత కణజాలం అయితే సరళ కణజాలము సంక్లిష్ట కణజాలము సరళలో మృదు కణజాలం స్థూల కోణ కణజాలము దృఢ కణజాలము సంక్లిష్ట కణజాలంలో దారు కణజాలం పోషక కణజాలం వీటి గురించి మరి తర్వాత క్లాసులో నేర్చుకుంటారనమాట అయితే విభాజ్య కణజాలం యొక్క లక్షణాలు ఏంటి విభజన శక్తి కలిగి ఉంటుంది కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది మొక్క యొక్క ప్రాథమిక మరియు ద్వితీయ పెరుగుదలలో పాత్ర వహిస్తుంది కాండ అగ్రభాగం మరియు వేరు అగ్రభాగంలో ఉంటుంది విభాజ్య కణజాలం అంటే ఎక్కడెక్కువ ఉంటుంది కాండ అగ్రభాగంలో వేరు అగ్రభాగంలో ఉంటుంది అగ్రవిభాజ్య గణజాలం మొక్క యొక్క ప్రాథమిక పెరుగుదలకు దోహదపడుతుంది అలాగే మధ్యంతర విభాజ గణజాలం కణుపు మధ్య భాగంలో ఉంటుంది కణుపు క్రింది భాగంలో ఉంటుంది తర్వాత కణుపుల మధ్య దూరం పెరగటంలోనూ శాఖల ఉత్పత్తిలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రార్శవ విభాజకండ జాలం అనేది మొక్క యొక్క పక్క భాగాల్లో ఉంటుంది మొక్క యొక్క బెరడు క్రింది భాగంలో కార్కి కెంబియం రూపంలో ఉంటుంది పుంజంలో అయితే వాస్కులర్ కేంబియం రూపంలో ఉంటుంది ఈ క్రింది భాగంలోనూ కార్కి కెంబియం రూపంలోనూ ఉంటుంది అని చెప్పుకున్నాం తర్వాత మొక్క యొక్క కాండము మరియు వేరు యొక్క వ్యాసం పెరగడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మరి దీనిలో ఉండేటువంటి కణాలు చిన్న కణాలు ఉంటాయి పల్సటి కణకవచం ఉంటుంది తర్వాత పెద్ద కేంద్రకం ఉంటుంది కణద్రవ్యం చక్కగా ఉంటుంది రిక్తికలు ఉండవు కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉండవు అని చెప్పి తెలుసుకున్నాం కదా అయితే మీరు ఏం చేయాలంటే మనం ఇందాక ఉల్లి వేర్లలో ఉండేటువంటి విభాజ కణజాలాన్ని పరిశీలించాం అలాగే కాండము అగ్రభాగంలో ఉండేటువంటి విభాజ కణజాలాన్ని మీరు క్రాస్ సెక్షన్ చేసి దాన్ని పరిశీలించి ఒక స్లైడ్ తయారు చేసి అది మీరందరూ మీ పాఠశాలలో చేసి ఆ కృత్యం మీరందరూ స్లైడ్ చేసి ఎలా ఉన్నాయి అనేది మీరు మీరు చూసినటువంటి ఇందాక చూసినటువంటి చిత్రానికి ఆ విభాజకణజాలము విధంగా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా చెప్పడం జరుగుతుంది